నర్సరావుపేటలో ఆషాఢ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ అమ్మవారికి మేళతాళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇంటి నుండి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని తెలిపారు. మా గురువు పేరు ఇందు, మేము మనిష అనాథ చేయాలనండి. మీ వీళ్ళందరూ మా సౌమ్య మమ్మీ, ఇంకొక ఆవిడ సంగీతమ్మ ఎక్కడుంది, సంగీతమ్మ, మేమందరం కలిసి ఆషాఢ మాసంలో బోనాలు వేయాలని సంకల్పించామండి. సంకల్పించి ఇది ఈ నర్సరావుపేటలో ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ఇక్కడ మేమందరం నర్సరావుపేటలో తిరిగి భిక్షాటన చేసుకుంటున్నాం కాబట్టి, ఆ భిక్షాటన అంటే మాలిక్లు అంటే షాప్లో ఇచ్చే ఓనర్స్ మాకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళ నుంచి వాళ్ళకి మేము ఆశీర్వాదాలు ఇవ్వడం, వాళ్ళందరూ చల్లగా పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మేము ఇట్లా గ్రాండ్గా బోనాలు తయారు చేసుకుని గంగమ్మ తల్లికి సమర్పించాలని కోరుకుంటున్నామండి. వర్షాలు కూడా సకాలంలో పడాలని, సమృద్ధిగా పంటలన్నీ పండాలని, మొత్తం వీళ్ళందరూ మొత్తం నర్సరావుపేటలో ప్రజలందరూ చల్లగా ఉండాలని. మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు ఈ నర్సరావుపేట ప్రభుత్వం. మా ఈ నర్సరావుపేటలో మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఈ బోనాలతోటి అందరికీ అందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్న తమకి దానం చేసిన ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామన్నారు. ప్రతి ఆషాఢం కూడా ఇలాంటి పూజలను నిర్వహిస్తామని, ఈ ఆషాఢం తమకెంతో ప్రత్యేకమని వారు తెలియజేశారు. తాము పల్నాడు జిల్లాలో ఉన్నందుకు గర్వపడుతున్నామన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరము మేము ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మేము బోనాలు కానీ మామూలుగా పూజలు కానీ చేస్తాము. ఈరోజు ప్రత్యేకంగా బోనాలు తీయడం కారణం ఏంటంటే, ముందుగా న్యూస్ 18 వాళ్ళు మాకు ఇంత ముందుకు చేశారు. అందులో ఇంకోటి కలెక్టర్ గారి తరపు నుంచి మాకు అండ్ న్యూస్ 18 ద్వారా మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి, యాజ్ అ ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మాకు గుర్తించారు. అందులో మేము చాలా సంతోషం పడుతున్నాము. అందులో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మేము ఆషాఢంలో బోనాలు తీయడం మా ఆనవాయితీ. అందుకని మన నర్సరావుపేట పల్నాడు జిల్లాలో మొదటిసారిగా మేము ఇలా తీస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అందులో మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి మీ హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాం సార్. లాయర్ అమూల్య మేడం గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు, అండ్ న్యూస్ 18 వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ మేము చాలా రుణపడి ఉంటాము. ఈరోజు ఈ సంబరం చేసుకోవడానికి కారణం ఏంటంటే, మాకు అన్ని విధాలుగా మాకు ఫెసిలిటీస్ అండ్ ఇంకోటి మాకు యాజ్ అ ట్రాన్స్జెండర్స్ ఉన్నారని గుర్తించడం పల్నాడు జిల్లాలో ఫస్ట్ టైం కాబట్టి మాకు తద్వారా మాకు ఇళ్ల స్థలాలు కానీ యాజ్ అ ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఉన్నారు పలాన ఉన్నారని కలెక్టర్ దృష్టి తీసుకొచ్చినందుకు న్యూస్ 18కి మేము హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాం సార్. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కలెక్టర్ కు అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామన్నారు. తమకు ఏ ప్రభుత్వం కల్పించని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సొంత ఇళ్లను కల్పించిందని, అందులో భాగంగా తమకు సహకరించిన కలెక్టర్ మరియు న్యూస్ 18 కు వారు ధన్యవాదాలు తెలియజేశారు.